అదే రకంగా ఒకసారి చూస్తే నెక్స్ట్ దేశానికి మోడల్ సరే పంటల బీమా పథకమేది చేతికొచ్చిన పంటలన్నీ కూడా భారీ వర్షాలతో నీటిపాలు రైతు బంధు సహా పెట్టుబడిని కోల్పోయిన రైతులు కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమాను పక్కన పెట్టిన సీఎం మూడేళ్లుగా సర్కార్ సొంత పథకంపైన నిర్లక్ష్యం బీమా లేక తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు ఎనిమిదేళ్లలో 27,500 కోట్ల నష్టమని ఓ అంచనా తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ కానీ ఇక్కడి రైతులకు మాత్రం ఏటా కడగండ్లు ఒకసారి చూస్తే రాష్ట్రంలో అగ్రి ఎమర్జెన్సీ ప్రకటించాలి 50 ఏళ్లలో ఇంత భారీ ప్రకృతి విపత్తు రాలేదు సీఎం సహా అన్ని శాఖలు కూడా రంగంలోకి దిగాలి ఫైనాన్స్ కమిషన్లు ఇచ్చిన నిధులు రైతులకు పంచాలి రైతు స్వరాజ్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు నిన్న మాట్లాడుకోవడం జరిగింది నిజంగానే చాలా బాధాకరం ఎండాకాలంలో ఎండలు ఉండాల్సింది పోయి ఈ వడగండ్ల వానేంది ప్రకృతి విపర్కులే వికృతులేంది రైతులు ఏడవడలేంది పంట నష్టమేంది ప్రభుత్వం పట్టించుకోకుండా బిల్డింగ్ల ఇనాగ్రేషన్ లేంది అని చెప్పి ఈ రోజున మేము కూడా అడుగుతా ఉన్నాం ఈ నష్టపరిహారం ఇచ్చిందా ఏ ఒక్క రైతుకి ఇప్పటివరకు నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చింది అనేది దయచేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి కేసీఆర్ గారు మీరు మాటలకే పరిమితమైతురా లేకపోతే మీ మాటలను ప్రభుత్వాలు లెక్క చేస్తలేవా అంటే గవర్నమెంట్ క్యాడర్ లెక్క చేస్తలేదా మీరు డబ్బులు ఇవ్వాలి నష్టం ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు ఇంప్లిమెంటేషన్లో ఇవ్వట్లే ఆర్థిక శాఖ పట్టించుకోట్లేదా నెక్స్ట్ క్యాడర్ మీ మాట వింటలేదా ఏ ఒక్క రైతుకి ఇచ్చిరండి పోతుర్రు వెన్నుదట్టి మీకు మేము ఉన్నామని చెప్పుడు కాదు సార్ మీకు మేము ఉన్నామని చెప్పడంతో పాటు వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం ఇవ్వాలి మీరు ఇచ్చే నష్టపరిహారం కూడా ఏ మూలకి సరిపోరు పంట నష్టం అయితే చాలా పెద్ద నష్టం అవుతది వాళ్ళ అప్పు బ్యాంకు రుణాలు కూడా అప్పు తీర్చే పరిస్థితులు కూడా లేరు మీరు ఇస్తారన్న 10,000 ఏ మూలకు కూడా సరిపోవు ఆ 10,000 అన్నా కూడా ఇవ్వాలి కదా అండ్ ఇకపోతే కేవలం రాష్ట్ర ప్రభుత్వానే కాదు ఈ రోజున నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా మీకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కనబడట్లేదా తెలంగాణ రాష్ట్రంలోని రైతులు కన్నీళ్లు పెడతా ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచి రైతులు ఏడుస్తా ఉంటే ఒక పక్కన కర్ణాటక మీద ఫోకస్ పెట్టారు మీరు కర్ణాటక ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ అంటే ఎంపీ పొజిషన్లో ఉన్నటువంటి బండి సంజయ్ కూడా కర్ణాటక ఎలక్షన్స్ కి పోయి మాట్లాడుతూ ఉన్నాడే అక్కడ ప్రచారాల్లో మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది లీడర్లు ఉన్నారు ఎందుకు కేంద్రం దృష్టికి పంట నష్ట పరిహారం గురించి కూడా మీరు చెప్పట్లేదు రాష్ట్రం ఎలాగో ప్రకటించలేదు ప్రకటించింది కేసీఆర్ గారు ప్రకటించినప్పటికీ కూడా దాని ఇంప్లిమెంటేషన్ లో పెట్టట్లే దాని మీరు జనాల్లోకి తీసుకెళ్లట్లే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నెల రోజుల నుంచి డప్పు కొడుతూ ఉన్నారు ఇస్తుంది 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 పంట నష్టం ఇస్తుంది పంట నష్టం ఇస్తుంది అని చెప్పి కేసీఆర్ ప్రతి సభలో కూడా నెల రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కలెక్టర్లు మరి ఎందుకు ఇస్తలేదు మీకు ఆర్థిక శాఖ శాంక్షన్ చేస్తలేదా పైసలు లేవా మరి అటువంటప్పుడు రెవెన్యూ అంతా ఏమైతా ఉంది ఇప్పుడు ఈ రోజున టోల్ గేట్ పైసలు వచ్చినాయి కదా ఓఆర్ఆర్ పైసలు తీసుకురు కదా దాదాపు 750 కోట్లు పైననే పైచినికే 7,030 ఏళ్ళ సరిపడా వేసుకున్నారు కదా తక్కువ ధరకే మీరు ఇచ్చేసారు కదా 30,000 కాంట్రాక్టు మళ్ళా మందుబాబులు అందరూ వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని మరి మీకు మీకు రెవెన్యూ జనరేట్ చేస్తారు ఈ రోజున తెలంగాణలో ఎక్కువ రెవెన్యూ ఎక్కువ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మందుబాబుల నుంచే వస్తున్నాయి కదా మందు నుంచే జనరేట్ అవుతుంది కదా ఎక్సైజ్ శాఖ నుంచి వస్తున్నాయి కదా మళ్ళీ ఏమవుతున్నాయి పైసలన్నీ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పంచాయతీరాజ్ బిల్లులు ఇస్తలేరు ఎక్కడ చూసినా అన్ని లొసగులే ఉన్నాయి ఎందుకు జీతాలు ఆపుతున్నారు ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెట్టండి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల గురించి పక్కన పెడితే రైతుల పంట నష్టం సంగతి ఏంది ఇటు తెలంగాణ ప్రభుత్వం గట్లనే ఉన్నది కేంద్రం ప్రభుత్వం అట్లనే ఉన్నది ఇక కేంద్రం అంటది మీకు రాష్ట్రం ఇస్తుంది అంటది రాష్ట్రం ఇస్తుంది అంటది రాష్ట్రం ఇస్తుందని చెప్పి కేంద్రం ఇవ్వదు కేంద్రం ఇస్తుందని చెప్పి రాష్ట్రం ఇవ్వదు అయినా కానీ కేంద్రం ఇవ్వకపోయినా మేమే ఇస్తున్నామని చెప్తున్నటువంటి కేసీఆర్ గారు మరి మీరు ఇచ్చే 10,000 నష్టపరిహారం ఏమైంది అని చెప్పి నేను సూటిగా కేసీఆర్ గారిని అడుగుతున్నా అలాగే నరేంద్ర మోడీ గారిని అలాగే అమిత్ షా గారిని ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఎంపీలుగా మన తెలంగాణ ఎంపీలుగా బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ నేను వేస్తున్నటువంటి ప్రశ్న తెలంగాణలో బీజేపీ గెలిచినాక మేము చేస్తామనడం కాదు
గెలవక ముందే చేస్తే జనాలు నమ్ముతారు అర్థమైందా సో రైతుల పంట నష్టపరిహారం కేంద్రం తరపున ఎంత ప్రకటిస్తున్నారు నష్టపరిహారం ఎంత ఇస్తున్నారు రైతులకు ఏమన్నా ప్రకటించేది ఉందా లేదా అనేది సూటిగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నా సమస్యల గురించి అడుగుతున్నా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా కాంగ్రెసా బీజేపీ టిఆర్ఎస్ అనేది నాకు ఏం సంబంధం లేదు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రైతులకు సామాన్యులకు ఏం చేస్తున్నాయి సామాన్యులకు అందుబాటులో ఉందా లేదా అనేది నేను అడుగుతున్నా ఇదే నా ఆవేదన దయచేసి బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి దీనికి అట్లనే మన కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇవన్నీ పట్టించుకోకుండా ఎందుకు గట్టిగా కొట్లాడతలేరని కాంగ్రెస్ పార్టీని కూడా ఈ రోజు నేను అడుగుతా ఉన్నా అండ్ అదే రకంగా మరిన్ని వార్తల్లోకి ఒకసారి వెళ్తే